Here in Hyderabad, హైదరాబాద్ సంఘం there was a man of God many years ago called Bhakt Singh. హైదరాబాద్ లో ఒక గొప్ప దైవజనుడు ఉండేవాడు, ఆయన పేరు భక్త సింగ్. He planted many churches. ఆయన అనేక సంఘాలను కట్టాడు. He was a very godly man. ఎంతో దైవ గొప్ప దైవజనుడు. He was one of the only people I knew in this country who really knew God. ఈ దేశంలో నిజంగా దేవుణ్ణి ఎరిగిన వ్యక్తుల్లో నాకు తెలిసిన ఏకైక వ్యక్తి ఆయన. So when I was 2 months old, నాకు 2 నెలల వయసు ఉన్నప్పుడు, 2 months, 2 నెలలు, my father called him, ma tandri ayina pilcharu to dedicate me, nannu pratishtinchataniki. So he came home and ma intiki vachadu, prayed for me. My father told me, na tandri cheppadu ee vishayam, na gurinchi prarthana chesadu ayina. He laid his hands on me and prayed, na tala meeda chethulunchi prarthinchadu, Lord, help this little baby to grow up to be a servant of God one day. Vo prabhu, ee chinna bidda edigi oka daiva sevakudu ayinatlu sahayam cheyamani prarthinchadu. My father told me that many years later. Aneka samvatsaral tarvata na tandri maat cheppadu. And when I joined the navy, nen navika dalamlo chernappudu, my father was thinking, how will brother Bhakt Singh's prayer be answered now? Na tandri anukunnadu, Bhakt Singh gar ila prarthana chesadu kada, mari ela nerveruthundi idu anukunnadu. And when God called me out, then he realized brother Bhakt Singh's prayer is now being answered. Devudu marla nannu akkadinchi pilichinappudu ma tandriki ardhamaindi, Bhakt Singh gar prarthana devudu alakinchadani. So I was very close to him as a young 23 year old man. Na 23 samvatsaralu yavanasthudiga Bhakt Singh gariki nenu ento daggaruga undevanni. He used to treat me like a Timothy. నన్ను తిమోతి లాగా చూసుకునేవాడు ఆయన. అండ్ హి యూజ్డ్ టు హియర్ ఇన్ హైదరాబాద్ ఇన్ 1963 1963 లో హైదరాబాద్ లో హి యూజ్డ్ టు మేక్ మీ స్పీక్ విత్ హిమ్ టు 5000 పీపుల్ ఇన్ దర్ కన్వోకేషన్. 5000 మంది సమాజ కూడికలు జరిగే 5000 మంది ఉన్నప్పుడు నన్ను మాట్లాడమనేవాడు ఆయనతో పాటు. దట్ కాస్డ్ అ లాట్ ఆఫ్ జెలసీ అమంగ్ అదర్ వర్కర్స్. వేరే పని వాళ్ళ వేరే వాళ్ళు అది చూసి ఎంత అసూయ పడ్డారు. సో విత్ అ లాట్ ఆఫ్ డిఫికల్టీ ఐ స్ట్రగుల్ దేర్. ఎంతో ప్రయాసపడ్డాను ఆ విషయంలో, నేను ఎంతో కష్టపడ్డాను. దెన్ వన్ డే హి సజెస్టెడ్ యానీ టు మీ, సేయింగ్ షీ విల్ బి ఎ గుడ్ వైఫ్ ఫర్ యు. ఒక రోజు యానీ పూనెన్ గారిని చేసుకోమని నాకు చెప్పాడు. షీ వాజ్ నాట్ యానీ పూనెన్ దెన్, షీ వాజ్ యానీ ఉమెన్. అప్పుడు యానీ పూనెన్ కాదామె, యానీ ఉమెన్. సో షీ సెడ్ అండ్ ఆస్క్డ్ హర్, టోల్డ్ హర్ ఆల్సో అబౌట్ మీ, నా గురించి కూడా ఆమెకు చెప్పాడు. And we prayed about it and he conducted our marriage. Meem dani gurinchi prarthinchaam, maa pilli aina jarpinchadu. But with all this jealousy, kaani asuya among the other people, vere vaallu asuya undedi maa meeda. We were married in 68. 1968 lo maa pelli jarigindi. By end of 69, 1969 chivarku vache sariki, I was put out of those assemblies. Nenu aa sanghallo nunchi bayatiki pampinchi veyabaddanu. I was out. Nen bayatiki pampinchi veyabaddanu. And I was so shocked. నేను ఎంతో షాక్ గురయ్యాను. ఐ సెడ్ లార్డ్, వేర్ షల్ ఐ గో నౌ? ప్రభువా, మరి నా పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఐ యామ్ నాట్ గోయింగ్ టు జాయిన్ సమ్ డినామినేషన్. నేను వేరే ఇతర మత శాఖల్లోకి వెళ్ళను ఇంకా. ఐ యామ్ నాట్ గోయింగ్ టు జాయిన్ సమ్ అమెరికన్ ఆర్గనైజేషన్. ఏదో ఒక అమెరికా సంస్థల్లోకి వెళ్ళి నేను చేరను. ఐ డోంట్ ఫైండ్ ఎనీబడీ ఐ కెన్ జాయిన్ ఇన్ ఇండియా. భారతదేశంలో అసలు నేను ఎక్కడికి వెళ్ళి పనిచేయాలో కూడా నాకు తెలిసేది కాదు, నాకు కనపడలేదు. త్రీ థింగ్స్ బ్రదర్ భక్త్ సింగ్ టాట్ మీ. భక్త్ సింగ్ గారు మూడు విషయాలు నాకు నేర్పించారు. వన్, మొట్టమొదటిది, నెవర్ టెల్ యువర్ ఫైనాన్షియల్ నీడ్స్ టు ఎనీబడీ ఇన్ ద వరల్డ్, ఓన్లీ టెల్ యువర్ ఫాదర్. నీ ఆర్థిక సంబంధమైన అవసరాలు ఈ లోకంలో ఉన్న ఏ మానవుడికి చెప్పొద్దు, కేవలం దేవునికి మాత్రమే చెప్పు. ఐ ఫాలోడ్ దట్ ఆల్ దీస్ 56 ఇయర్స్ ఐ హావ్ బీన్ సర్వింగ్ ద లార్డ్. 56 సంవత్సరాల నుంచి నేను ప్రభువుని సేవిస్తూ ఉన్నాను, దాన్ని నేను గమనించాను. నెవర్ సెంట్ ఎ రిపోర్ట్ అబౌట్ మై వర్క్, నెవర్ ఆస్క్డ్ ఎనీబడీ ఫర్ మనీ ఇన్ మై లైఫ్. నా పని గురించి నివేదికలు పంపించడం కానీ, నాకు డబ్బులు కావాలి ఒక అడగటం కానీ జరగనే జరగలేదు. ఈవెన్ వెన్ మై వైఫ్ హాడ్ అండ్ ఐ హాడ్ వెరీ లిటిల్, నాకు నా భార్యకి ఎంత తక్కువ ఆదాయం వచ్చేది. We had so little we could not even rent a house when we were married. మేము ఇంటి అద్దె కూడా కట్టలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా, we had to live in one small room in my father's house. మా తండ్రి ఇంట్లో ఒక చిన్న గదిలో మేము ఉండేవాళ్ళం. For 3-4 years we struggled like that. 3-4 సంవత్సరాలు ఎంత ప్రయాసపడ్డాం ఆ విధంగా. But God was good to us. దేవుడు మా ఇళ్ళ ఎన్నో మేలు చేశాడు. All 50 years of our married life we never borrowed even 1 rupee from anybody. 50 సంవత్సరాల మా వివాహ జీవితంలో ఎవరి దగ్గర నుంచి ఒక రూపాయి కూడా మేము అప్పు చేయలేదు. We never bought any clothes. మేము ఏదో కొత్త బట్టలు ఎప్పుడు కొనలేదు. ఈవెన్ ఫర్ అవర్ చిల్డ్రన్ వి డిడ్ నాట్ హావ్ ఎనఫ్ మనీ టు బై చిల్డ్రన్స్ క్లోత్స్. మా పిల్లలకు కూడా బట్టలు కొనడానికి కూడా మాకు అంత డబ్బులు లేవు అప్పట్లో. She used to tear up her old sarees and make some clothes for them. నా భార్య పాత చీరలకు కుట్టి ఏదో మా పిల్లలకి బట్టలు చేసేది. But we decided we will never borrow, we will never ask anybody for money. ఎవరి దగ్గర మేము డబ్బులు అడగొద్దు, అప్పు చేయొద్దు అని నిర్ణయించుకున్నాం. God was testing us in those years. ఆ రోజుల్లో దేవుడు మమ్మల్ని పరీక్షిస్తూ వచ్చాడు. Whenever God has a big ministry for you,
దేవుడు ఒక గొప్ప పరిచర్య నీ కోసం కలిగి ఉన్నప్పుడు he will test you for 10 years and then only he'll give you the ministry 10 సంవత్సరాలను పరీక్షిస్తాడు ఆ తర్వాత పరిచర్య ఇస్తాడు so he tested me in financially ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఎంతో పరీక్షించాడు నన్ను will he go to some man for help ఒక మనిషి దగ్గరికి వెళ్తాడా ఆయన అవసరం కోసం will he start sending prayer letters for money లేనట్లయితే ప్రార్థన ఉత్తరాలు రాస్తాడా will he borrow లేకపోతే అప్పు చేస్తాడా will he go begging లేకపోతే పోయి అడుకుంటాడా and when god saw no he doesn't do any of those things అలేది ఇవన్నీ చేయలేదు అని చూసినప్పుడు then only he started cfc అప్పుడు మాత్రమే cfc ప్రారంభమైంది so first was brother Baxing said never tell your needs to anybody Baxing గారు చెప్పిన మొట్టమొదటి విషయం ఏంటంటే నీ అవసరాలు ఎవరికి చెప్పొద్దు second thing he said రెండోది ఏంటంటే don't live at a high level live very simply కాబట్టి ఏదో ఉన్నతమైన ఉన్నత జీవన ప్రమాణాలతో జీవించొద్దు డోంట్ వేస్ట్ యువర్ మనీ ఇన్ సో మెనీ థింగ్స్ జస్ట్ బై వాట్ ఇస్ నెసెసరీ ఫర్ యువర్ లైఫ్ నీకు జీవించడానికి ఏది అవసరమో అదే కొనుక్కో ఎక్కువ కొనవలసిన అవసరం లేదు వెరీ ఫ్యూ థింగ్స్ యు నీడ్ ఫర్ లైఫ్ మనం నిజంగా జీవించడానికి కొన్నే అవసరం జస్ట్ బై దట్ అవి మాత్రమే కొనుక్కో అండ్ థర్డ్ మూడవదిగా వెరీ ఇంపార్టెంట్ ఎంతో ప్రాముఖ్యమైనది He said when people speak evil of you keep your mouth shut. నీ గురించి మనుషులు చెడుగా మాట్లాడినప్పుడు నీ నోరు మూసుకో. Don't reply. వాళ్ళకి జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు. He gave me that advice 55 years ago. 55 సంవత్సరాల క్రితం ఈ సలహాలు ఆయన నాకు ఇచ్చాడు. Very good advice these three things. ఈ మూడు ఎంతో మంచి విషయాలు. I have followed it for 55 years. 55 సంవత్సరాలు నేను వీటిని పాటించాను. That is why I am very thankful for the influence of that man. అందుకే ఆ దైవజండి యొక్క ప్రభావాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తాను. I thought I would work with him all my life. నా జీవితాంతం కూడా ఆయనతోనే కలిసి పనిచేస్తానని అనుకున్నాను. As I said other people were jealous and pushed me out. ఆ వేరే వాళ్ళు ఎంతో అసూయపడ్డని బయటికి పంపించేశారు. But that was good. కానీ అది మంచికే otherwise there would be no cfc లేనట్లే cfc ఉండేది కాదు so I'm very thankful I came out so that we could then understand new covenant and preach so many things which are not being preached in those churches నేను నిజంగా ఆ విధంగా బయటికి వచ్చి కృత నిబంధన అర్థం చేసుకొని cfc సంఘాలు ప్రారంభించడానికి అది మేలే జరిగింది ఎందుకంటే ఆ సంఘాల్లో ఇవి బోధించే వాళ్ళు కాదు see if we preach something more than what others are preaching that does not mean we are better than them అంటే వేరే వాళ్ళకంటే మనం గొప్ప సత్యాలు బోధిస్తున్నాం కాబట్టి వాళ్ళకంటే మనం శ్రేష్ఠులమని కాదు అని అర్థం I look at it like this ఈ విధంగా నేను చూస్తాను from the beginning ఆది నుండి కూడా there have been godly men దైవజనులు ఉన్నారు and next generation they are standing on the shoulders of those men aa tarvata vache daivajanulu vaalla bhujala meeda nilabadtaru and then new another generation they are standing on the shoulders of all of them tarvata taramlo vachina vaallu vaalla bhujala meeda nilabadtaru so the more you stand on the shoulders of other godly men who came before you aa vidhanga neekante munduga vachina daivajanulu me bhujala meeda nu nilabaddappudu we can see further ఇంక మనం ఎక్కువ దూరాన్ని చూడొచ్చు we can see further because we are standing on the shoulders of these men మనం ఇంకా దూరం చూడొచ్చు ఎందుకంటే ఈ దైవజనుల యొక్క భుజాల మీద మనం నిలబడ్డాం కాబట్టి if they were not there we will be at ground level we will not be able to see anything అదే వాళ్ళే లేకుండా ఉన్నట్లయితే మనం భూమి మీద నిలబడి చూసే వాళ్ళు ఎంత తక్కువ దూరం చూస్తాం I thank God so many godly men in the last 3-4-500 years ఈ 4-500 సంవత్సరాల క్రితం ఎంతో మంది 500 సంవత్సరాల్లో ఎంతో మంది దైవజనులు వచ్చారు మార్టిన్ లూథర్ జాన్ వెస్లీ స్టూడ్ ఆన్ హిస్ షోల్డర్ జాన్ వెస్లీ ఆయన భుజాల మీద నిలబడ్డాడు somebody else stood on his shoulder తర్వాత ఇంకో దైవజనుడు then brother Baxing తర్వాత బక్సింగ్ గారు before that సాధు సుందర్ సింగ్ అంతకంటే ముందు సాధు సుందర్ సింగ్ గారు and then here I am ఆ తర్వాత నేను నిలబడ్డాను and if I can see more it's because I'm standing on all these people's who are standing underneath me ee daivajanandaru bhujala meda nenu nilabadi chustunnanu kabatti nenu ekku dooram chudagalugutunnanu I am not better than them vallakanna nenu shreshthundani kaadu I think many of them are 100 times better than me naakante vallu 100 rettlu shreshthulu but I can see something కానీ నేను ఇంకా దూరం చూడగలను because I'm standing at a greater height ఎందుకంటే వాళ్ళకంటే ఎత్తులో నేను నిలబడ్డాను కాబట్టి I'm standing at that height because of all these men who have gone before me నేను అంత ఎత్తులో ఎందుకు నిలబడ్డానంటే వాళ్ళు నాకంటే ముందు వచ్చారు కాబట్టి now I'll tell you the best part కాబట్టి ఇప్పుడు శ్రేష్టమైనది మీకు చెప్తాను the next generation will stand on my shoulders should be able to see even further తర్వాత తరువారు నా భుజాల మీద నిలబడి ఇంకా దూరం చూడగలగాలి and get closer to god దేవునికి ఇంకా దగ్గరగా వెళ్ళాలి that is my prayer for all of you మీ అందరి గురించి నా ప్రార్థన అదే that you will be wholehearted meeru hrudayapurvakanga devunu vembadinchali but unfortunately durudrushtavasyattu many people backslide anek mandi venakka degajaripothunnaru they despise what they have received from godly men daiva janu nunchi vallu edaithe swikarincharo vallu tiraskarinchi they go right down to the bottom inka bhoomi medaku degajaripothunnaru people in cfc churches cfc sanghalloni prajalu who should be able to be further ahead than me naakante inka munduga vellalsina varu because they're standing on my shoulder endukante vallu na bhujala meda nilabaddaru they have reached ground level they've fallen down kani vallu chevariki bhoomi medaku padipoyaru why enduku only one reason okate kaaranam pride garvam
Humble yourself. మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. Humble yourself. మిమ్మల్ని మీరు తగ్గించుకొని God will keep on giving you grace. దేవుడు మీకు కృపను ఇస్తూనే ఉంటాడు. That's what the Lord has taught me. అదే ప్రభు నాకు బోధించాడు. All your life. మీ జీవితాంతం కూడా Humble yourself. నిన్ను నీవు తగ్గించుకుంటూ ఉండు. See, that's the difference between the devil and Jesus Christ. అదే యేసుక్రీస్తు ప్రభువుకి మరి అపవాదికి ఉన్న తేడా. The devil wants to go up and up and up and up and up and up. అపవాది పైకి వెళ్ళాలి 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 అనుకున్నాడు. God pushed him down. దేవుడు ఒక రోజు కిందకి నెట్టేశాడు. Jesus from heaven came down 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 down. యేసుక్రీస్తు ప్రభువు పరలోకం నుండి క్రిందకి దిగి వచ్చాడు. And finally on the last day he was at the feet of his disciples washing their feet. చివరికి ఏమయ్యంటే యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యుల పాదాలు కడుగుతూ ఉన్నాడు. He came right down there. అక్కడ క్రిందకి భూమి మీదకి వచ్చేసాడు. So in the world there are these two spirits. ఈ లోకంలో రెండు ఆత్మలు పనిచేస్తూ ఉంటాయి. The devil spirit pushing people up. అపవాది ఆత్మ ఏమో ప్రజల్ని పైకి తీసుకెళ్లాలని చూస్తుంది. Jesus calling people to go down. యేసుక్రీస్తు ప్రభువారిని తగ్గించుకోవాలని చెప్తున్నాడు. Not pushing people down, inviting them to come down. ప్రజల్ని కిందకి నెట్టడం కాదు క్రిందకి దిగిరమ్మని ఆహ్వానిస్తున్నాడు. The devil is pushing people up. అపవాది ప్రజల పైకి నెడుతున్నాడు. Come on, be a big man in the church. ఆ వెళ్ళు సంఘంలోను పెద్దగావు. Yeah, show yourself as a great preacher. అని వేద గొప్ప బోధకుడివని చూపించుకో. Become big 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 big. అని వాళ్ళ పెద్దగావు పెద్దగావు. And Jesus says humble yourself. యేసు ప్రభువు ఏమో నిన్ను తగ్గించుకో. Are you humble? నువ్వు తగ్గించుకున్నావా? Then seek for more humility. అప్పుడు ఇంకా ఇంకా తగ్గించుకో. Have you read that verse? ఈ వచనాన్ని మీరు చదివారా? I like that verse in Zephaniah. జెఫన్యా. Do you know where Zephaniah is? జెఫన్యా ఎక్కడ ఉందో మీకు తెలుసా? Have you read it? చదివారా అసలు ఎప్పుడన్నా జెఫన్యా? You're going to meet Zephaniah in heaven. పరలోకంలో మీరు జెఫన్యాని కలుస్తారు. And he will ask you. అప్పుడు ఆయన అడుగుతాడు. Did you read what I wrote? నేను రాసింది మీరు చదివారా? You say, who are you? I don't know you. ఇంతకు ఎవరయ్యా నువ్వు? నేను ఎప్పుడు వినలేదు అంటారు మీరు. He'll say, I wrote only 3 pages and you could not read it. నేను రాసిందే 3 pages, అది కూడా మీరు చదవలేదా? You will meet Haggai in heaven. ఆ తర్వాత హగ్గైని కూడా కలుస్తారు. You will meet Hosea. హోషేయని కూడా కలుస్తారు. Joel. యోవేలును కలుస్తారు. They will all ask you, did you read the small letter I wrote? వాళ్ళందరూ మిమ్మల్ని అడుగుతారు, నేనేదో కొన్ని పేజీలే రాశాను, మీరు అది చదివారా అని. You better hurry up and read all that before Jesus comes. యేసు ప్రభువు వచ్చే ముందే మీరు అవన్నీ చదివితే మంచిది. So Zephaniah we read. జెఫన్యా మనం చదువుతాం. Chapter 2. రెండో అధ్యాయం. Verse 3. మూడో వచనం. It's an exhortation to all the humble people on the earth. ఈ భూమి మీద ఉన్న దీనులందరికీ కూడా ఒక హెచ్చరిక ఇది. See there, all you humble people of the earth. దేశములో సాత్వికులై. What does it say in the last sentence? Seek more humility. దీనులారా యెహోవాను వెతుకుడి. Seek more humility. ఇంకా ఎక్కువ దీనత్వాన్ని వెతుకుడి. You humble people of the earth. దీనులారా. You're already humble. మీరు ఇప్పటికే సాత్వికులై ఉన్నారు. But seek more humility. ఇంకా ఎక్కువ దీనత్వాన్ని వెతకండి. I never forget that exhortation. నిజంగా ఆ హెచ్చరిక నేను ఎప్పటికీ మర్చిపోను. Please remember that. దీన్ని గుర్తుంచుకోండి. All you humble people of the earth, seek for more humility. భూమి మీద ఉన్న సాత్వికులైన వారు ఇంకా ఎక్కువగా దీనులైనట్లు వెతకండి. Because God gives grace to the humble. ఎందుకంటే దేవుడు దీనులకు మాత్రమే కృప అనుగ్రహిస్తాడు. Whenever you see in a rainy season water in the low parts of the road, varsham padetappudu manam chustamo ettu nunchi pallamuke neellu pravahisthayi. The upper parts of the road are all dry. ఆ ఎత్తుగా ఉన్నయన్ని కూడా ఆరిపోయి ఉంటాయి. లోవర్ పార్ట్స్ ఆఫ్ ద రోడ్ ద వాటర్ ఇస్ కలెక్టెడ్ దేర్. ఆ పల్లము పల్లపు ప్రాంతాల్లోనే నీళ్లు నిలబడతాయి. యు లెర్న్ ఎ లెసన్. మీరు అక్కడ ఒక పాఠం నేర్చుకోవాలి. ద హోలీ స్పిరిట్ ఫ్లోస్ డౌన్ టు ద హంబుల్ పీపుల్ ఆల్వేస్. పరిశుద్ధాత్మ ఎప్పుడూ కూడా దీనుల దగ్గరికే ప్రవహిస్తాడు.